ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించింది ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై ఏడు లక్షలు ఉండగా మన దేశ జనాభా నూట నలభై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలుగా ఉందని ఏప్రిల్ పంతొమ్మిదిన ఐక్యరాజ్య సమితి వెల్లడించింది ముప్పై నాలుగు కోట్ల జనాభాతో ప్రపంచంలో అమెరికా మూడో స్థానంలో ఉందని ఐరాస ప్రకటించింది గత ఏడాది నుంచి చైనా జనాభా తగ్గుతూ ఉండడంతో మన దేశ జనాభా ఎప్పటిలాగే పెరుగుతూ ఉండడంతో డ్రాగన్ను వెనక్కి నెట్టి భారత్ జనాభా విషయంలో మొదటి స్థానానికి చేరుకుంది ఎందువల్ల అంటే చైనా జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపించడం లేదు మరోవైపు చైనాలో వయస్సు మీద పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇది ఆ దేశ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది భారత్లో చివరిసారిగా రెండు వేల పదకొండులో జనాభా ఇరవై ఒకటిలో జనాభా లెక్కలను లెక్కించాల్సి ఉన్నప్పటికీ కరోనా విజృంభించడంతో ఆలస్యమైపోయింది దీంతో భారత్ చైనాను దాటేసిందని ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని ఐక్యరాజ్య సమితి అధికారులు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది నివసిస్తూ ఉండగా అందులో మూడొంతుల జనాభా ఈ రెండు దేశాల్లోనే నివసిస్తూ ఉన్నారు గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా గత ఏడాది చైనా జనాభా తగ్గింది రెండు వేల ఇరవై రెండులో చైనాలో నమోదైన జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువ